ప్రియా ప్రకాష్ వారియర్. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒక కన్నుగీటుతో దేశవ్యాప్తంగా యువ హృదయాలను కొల్లగొట్టిన ఈ కన్నుగీటు బామ కుర్రకారుల మతి పోగొట్టింది. ఒకే ఒక కన్నుగీటుతో దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ మలయాళి కుటి కేవలం 30 సెకండ్స్ వీడియోతో కన్ను కొట్టి దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంది. అప్పట్లో ఈ వీడియోపై ఎన్నో వేల ట్రోల్స్ వచ్చాయి. ఈమె నటించిన ఓరు ఆధార్లో ఫ్లాప్ అయిన ప్రియాకు మాత్రం ఆ సినిమా విడుదలయ్యే ముందే మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆ సినిమా వల్ల ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత అరకొర సినిమా అవకాశాలు వచ్చినా అవి ఏం ఆశించినంత స్థాయికి అందుకోలేకపోయాయి. యంగ్ హీరో నితిన్ నటించిన చెక్ సినిమాలో హీరోయిన్గా చేసిన ఈ చిన్నది ఈ సినిమా ఆశించినంత ఫలితం సాధించినప్పటికీ ప్రియా యాక్టింగ్కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తేజ సజ్జా హీరోగా నటించిన ఇష్క్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ కన్నుగీటు బామ. ఈ సినిమా మీద చాలానే అంచనాలు ఉన్నా ఇది కూడా ప్రియను నిరాశపరిచింది. ఇకపోతే ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఎదపైన ఉన్న టాటూ గురించి తెలియజేశారు. తన ఎదపై ఉన్నటువంటి టాటూ అర్థాన్ని కూడా వివరించారు. ముఖ్యంగా తన ఎదపై ఉన్నటువంటి కార్పేజియం టాటూ చాలా ప్రత్యేకమని, కార్పేడియం అంటే ప్రస్తుతానికి సంపూర్ణమైన జీవితాన్ని జీవించు అనే అర్థం వస్తుందని ఈ సందర్భంగా ప్రియా తెలియజేశారు. ఇక్కడ మాత్రమే కాకుండా తన మణికట్టుపై, వేళ్లపై కూడా ఈ విధమైనటువంటి టాటూలను వేయించుకున్నట్లు ఈ సందర్భంగా కన్నుగీటు బామ్మ తెలియజేశారు.